8000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఆస్తులు దోచేశారు. ఇక్కడ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు అని పెద్దలు ఉంటే, అంటే వాళ్ళు పరిశ్రమలు పెడితే 10 మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చారు, ఉద్యోగ భద్రతలు ఇచ్చారు. ఇలాంటి వాళ్ళ మనకి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తులు, ఒక చిన్నపాటి ఒక టీ కొట్టు పెడితే 5 మందికి 6 మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అలాగా కష్టపడి 1000 మందికో 2000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రకరకాల పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రం నుంచి పారిపోవాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ దాడి భరించలేక, వీళ్ళ దోపిడీ భరించలేక 8000 కోట్ల రూపాయలు దోచేశారు ప్రైవేట్ ఆస్తులు. అది మన ప్రభుత్వాలే కాదు, ప్రైవేట్ ఆస్తులే. ఉదాహరణకి వైజాగ్ లో పేమ అని ఒక హెల్త్ కేర్ సెంటర్ ఉంది, పేమ అదని పేరు, చాలా నేచర్ క్యూర్ లాంటి హాస్పిటల్. ఆ ఓనర్స్ చాలా కష్టపడి అంతకు ముందున్న ప్రభుత్వాల దగ్గర నుంచి ఎక్కడి నుంచి తీసుకున్నారో తీసుకుని రన్ చేస్తా ఉన్నారు లీజ్ మీద. పాపం మన జగ్గుబాయికి నచ్చిందంట. జగ్గుబాయ్ అంట ఉన్న ఇల్లు సరిపోక అది కూడా ఇల్లు కావాలంట. ఏంటంటే అన్నకి నచ్చిందన్న, ఇది అన్న మీ ఇల్లు తీసుకుంటాడు. తీసేసుకున్నారు. 10 మందికి కంపెనీ కలిపి మనకి ఉపాధి కల్పించేది ఒక హెల్త్ సెంటర్ తీసేసుకున్నారు. అడిగేవాడు ఎవడు లేడు. ఏదంటే నువ్వు కులాలు కులాలని మాట్లాడతావు జగన్, నాకు తెలుసు మీ ఇంటి మీరు చిన్నప్పటి నుంచి నువ్వు ఇంట్లో ఏం చేసావు, నువ్వు ఈ రోజు మీకు అలవాటు కాదు ఆస్తులు దోచుకోవటం. వెరైటీస్ గన్లు ఎవరివి మీరు నడుపుతున్న? బరైటీస్ గన్లు ఎవరివి? బెంగళూరు నుంచి వచ్చి ఒక సైంటిస్ట్వి కావా? ఒకప్పుడు బరైటీస్ మీరు ఓన్ చేసుకున్న బరైటీస్ గన్లు అక్కడున్న బలిజ కులస్తులవి కావా? దోచేటి నీకు అలవాటే కదా జగన్, మీకు మీ ఇంటిలో పాదికి మీ తాతలు దోచేశారు, నువ్వేమో ఇప్పుడు మా ఆస్తులు దోస్తా ఉన్నావు. నీకు ఎలా చెప్పాలి జగన్? నీకు తిరగబడతాం జగన్, నీకు తిరగబడతాం గుర్తుపెట్టుకో.